డ్రాగన్ కంట్రీ చైనాను ప్రపంచ దేశాలు ముప్పుగా భావిస్తున్నాయి కరోనా వైరస్ చైనా దుందుడుకు వైఖరి ఇతర దేశాలపై నిఘా ఇతర దేశాల ఎన్నికలను ప్రభావితం చేస్తోంది దీంతో చైనాతో ఎప్పటికైనా ప్రమాదం ఉంటుందని పలు దేశాలు భావిస్తున్నాయి తాజాగా ఈ జాబితాలో కెనడా కూడా చేరింది ఇటీవల నిర్వహించిన ఓ పోల్లో కెనడా ప్రజలు చైనాతో ముప్పు ఉందని భావిస్తున్నారు ఇదే సమయంలో భారత్తో సన్నిహిత సంబంధాలను కోరుకోవడం గమనార్హం శుక్రవారం విడుదల చేసిన కొత్త సర్వే ప్రకారం మెజారిటీ కెనేడియన్లు భారత్పై సానుకూల దృక్పథంతో ఉన్నారు పబ్లిక్ ఒపీనియన్ రీసెర్చ్ ఏజెన్సీ ఐఆర్ఐ ఫిబ్రవరి చివరిలో పోల్ నిర్వహించింది మొత్తం పదహారు వందల ఇరవై రెండు మంది పోల్ పాల్గొన్నారు ఇందులో మెజారిటీ కెమెడియన్లు చైనాను ముప్పుగా భావిస్తున్నారు ఏకంగా ఇది నలభై శాతం ఉంది అత్యంత ప్రమాదకరమైన శత్రువుగా భావించేవారు ఇరవై రెండు శాతం ఉన్నారు కేవలం పన్నెండు మంది చైనాకు అనుకూలంగా ఉన్నారు ఇక ఉక్రెయిన్ పై దాడి చేసిన రష్యా చైనా కన్నా ఎక్కువ ముప్పు ఉందని కెనడా ప్రజలు ఓటేశారు ఏకంగా డెబ్బై రెండు శాతం మంది కెనడా ప్రయోజనాలకు రష్యా ముప్పు అని తెలిపారు ఇక భారత విషయానికి వస్తే నలభై రెండు శాతం మంది భారత్ స్నేహపూర్వక దేశమని పది శాతం మంది విలువైన భాగస్వామి మిత్ర దేశంగా పరిగణించాలని అభిప్రాయపడుతున్నారు ఇక తైవాన్ పట్ అరవై రెండు శాతం కెనడియన్లు అనుకూల అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు ఇటీవల కెనడా గగనతలంలో చైనీస్ పై బెలూన్లు గత రెండు కెనడా ఎన్నికల్లో చైనా జోక్యం వార్తలు వెలుగులోకి వచ్చాయి కెనడాలో రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి ఫెడరల్ ఎన్నికల్లో చైనా జోకింగ్ గురించి గ్లోబ్ మెయిల్ గ్లోబల్ న్యూస్ పలు కథనాలు ప్రచురించింది ఇది ఆ దేశంలో పెను దుమారాన్ని రేపింది అయితే ఆ ఆరోపణలపై విచారణ చేయాలా వద్దా అనే దానిపై పరిశీలకులను నియమిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వెల్లడించారు చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా చానెల్ని సబ్స్క్రైబ్ చేయండి